అయ్యా ఆ వీరయ్య గారి మనసులు అబ్బాయి గారిని అమ్మాయి గారిని తీసుకుపోయారయ్యా. రే వీరయ్య రారా బయటికి. రే వాణ్ణి నాలుగుతికి మన వాళ్ళని తీసుకురండి. బావా, జనాన్ని వెనకేసుకొస్తే జంకి వెనక్కి పోవడానికి నేనేం తొండను కాదు. ఆకరౌడి లెందర్ను అమాంతంగా చుట్టి కింద పడేసి అన్నకొండని. రై, పిల్లిని చూస్తేనే పదడుగులు వెనక్కేసే పిరికి పందవి, వీరత్వం గురించి మాట్లాడుతున్నావా? ఎందుకురా వాళ్ళని తీసుకొచ్చావు? ఎందుకంటే నిన్ను తీసుకురాలేను కనుక. బావా, నీ కొడుక్కి పెళ్లి చేశావు, ఈ మావయ్య వచ్చి వాడి పెళ్లి దగ్గరుండి చూసుకోవాలి కదా. అలాంటిది నువ్వు నన్ను పిలవలేదు. అయినా సరే అవేవీ నా మనసులో పెట్టుకోకుండా మర్యాద చేసి పంపడం కోసం నా అల్లుణ్ణి తీసుకొచ్చాను. ఏంట్రా నువ్వు చేసే మర్యాద? ఎప్పుడైతే నా చెల్లెలుండగా ఇంకో ఆడదాని మేళ్ళో తాళి కట్టావో అప్పుడే నీకు నాకున్న సంబంధం తెగిపోయింది. నా ఒంటి మీద ఉన్నదంతా నిలువు దబ్బడి మన్నేస్తాను గాని నా అల్లుని మాత్రం నీతో పంపను. అధికారం ఉంటే బాధ్యతగా తీసుకురావాలి, అంతేగాని ఇలా బలవంతంగా తీసుకొస్తారా? మొదటి రాత్రినే బలవంతంగా చేసినోని నేను. బలవంతం నా ఇంటి పేరు తోడల్లుడు. నువ్వు మాటలతో వినవరా, ఊరుకోండి అన్న. మామయ్య ఏదో మర్యాద కోసమే తీసుకొచ్చాడు, ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి వచ్చేస్తాం. వెళ్ళండి. నువ్వేంట్రా వాడికి సపోర్ట్ చేస్తావు? విని వెళ్ళండి అన్న. ఇలా చూడరా, నా కొడుకు చెప్తున్నాడు కాబట్టి వింటున్నా. రెండు రోజుల తర్వాత నువ్వే వాళ్ళని తీసుకుంట్రా. అలాగే, నువ్వు వెళ్ళి బావా, నేను తీసుకొస్తాను. శక్తి, నా వంశ చరిత్ర మొత్తం నీకు చెప్పాలి, రా లోపలికి. ఇతనే మా తాత చంద్రయ్య. పాపం ఒకటికెళ్తూ చచ్చిపోయాడు. ఒకటికెళ్తూ పోయాడా? రైల్వే ట్రాక్ మీద ఆదమర్చి పోస్తున్నాడు, రైలు గుద్ది చచ్చిపోయాడు. అయ్యో, మరి ఇతను ఎలా చనిపోయాడు? అయ్యయ్యో, ఆయన చనిపోలేదమ్మా, ఆయనే ఈయన. అవునమ్మా, అది బాగా జుత్తున్నప్పుడు తీసిన ఫోటో. చూడమ్మా, ఇది నీ పెద్దత్త పత్రం, మేడ్ ఇన్ ఇండియా. ఇది నీ చిన్నత్త పుష్పం, మేడ్ ఇన్ చైనా. చైనా? అవును, చైనా టూర్ కెళ్ళినప్పుడు అనుకోకుండా అంటుకుంది ఈ చైనా పీసు. వాడికి సంబంధాలు చూస్తున్నాం. సంసార పక్షమైన అమ్మాయి దొరుకుతుందని ఈ జాతకంలో ఉంది. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి తన వయసు సగం అయిపోయింది. వయసు అయిపోయినా పర్వాలేదు, మొత్తం వైట్ అయిపోయింది కదా. మావయ్య, ఇతని వయసు ఎంత? ఎంతో లేదు, రేపు దసరా వస్తే 52 నిండుద్ది. ఇంకో 8 ఏళ్ళు వెయిట్ చేయండి, ఒకటేసారి షష్టి పూర్తి చేసుకోవచ్చు. అంత మాట అనేసేవేంటి పశుపతి? తుపాకీ నుండి దూసుకొచ్చిన తోటలాగా నీ స్పీడ్ ఏంటో వీళ్ళిద్దరికి చూపించు. ఏంటి గురు, సొంగ గంగలా వస్తుంది? నా ప్రమేయం లేకుండానే దానంతటదే వచ్చేస్తుంది. నడవడమే కష్టమైపోతుంది, పరిగెత్తమంటాడేట్రా? నా బాడీ కండిషన్ తెలుసు కూడా, తనకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంటే నేను అవస్థ పడాల్సి వస్తుంది. ఊరికి పోవచ్చు కదా అని మొత్తం అస్త ఆడి పేరు మీద ఉంది కదరా. అదే కరెక్టే, 3 పోట్ల తిండి కోసం మురారిలో మహేష్ బాబు కన్నా ఎక్కువగా నటించాల్సి వస్తుంది కదరా. ఎవరైనా ఉన్నారా? హలో, వినపడుతుందా? ఏమైంది? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపల నుంచి లాగు. రావట్లేదు. బాత్రూంలోనేనా? ఏంటి బాత్రూంలోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రాడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది. ఏం మామయ్య, ఇక మీదట నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? నేను ఒక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి. ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు, తాత అని పిలుస్తాడు. యూత్లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు. తాత అని చెప్పాడు, ఇంకా వేరెప్పు. వేరేం చెప్పలేదు కదా అంటున్నాను. మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను పిలవలేదురా. మిమ్మల్ని పెద్దాయినా వినిపించట్లేదా?
పెద్ద ఆయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదని అడుగుతుందేంట్రా? కళ్ళు కనిపించట్లేదని అడిగే లోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు, బాత్రూం డోర్ రిపేర్ చేయొచ్చుగా. తలుపులు రిపేర్ చేయడానికి నేను ఏమైనా కార్పెంటర్నా? రేపు పొద్దున్న లేచి పైపు తుప్పట్టి పోయింది, అది కూడా బాగు చేయమంటుందేమో. ఆ పైపు తుప్పట్టి చాలా కాలం అయిపోయింది కదా గురు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ఆహా ఎన్ని ఐటమ్స్ రా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు, అన్ని తినేయండి. అందరూ రండి. శక్తిరా, దివ్యరా అమ్మా, ఇదిగో ఈ వంటకాలన్నీ మీ అత్తలు చేశారు. ఎరా పశుపతి, ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఆకలి అవుతుందని. ఆ విషయం నాకు తెలీదా? ఏంటది చేతిలో? మటన్ అన్నయ్య. మటన్? నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కదరా, అది నువ్వు తినకూడదు. ఆకులో పెట్టే. పశుపతి, అదేంటి మళ్ళీ తీసుకున్నావు? చికెన్ అన్నయ్య. చికెన్? పోని వారమే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా పైల్స్ ఎక్కువైపోయాయని చెప్పారు కదరా. నువ్వు చికెన్ తినచ్చా? హీటు పెట్టాయి. అదేంట్రా అది? పాయసం అన్నయ్య. పాయసమా? పాపం అండి, అదైనా తాగనివ్వండి. ఓవే పిచ్చిదానా, ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది. ఈ స్వీట్ తాగితే నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాడే. నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని ఎవరు అడగకుండానే చెప్పి నాకు పెళ్లి కాకుండానే చేస్తున్నావు కదరా గుండు నాయాల. అటు చూడు, కారం చూసేసరికి ఆడు కళ్ళు అంటే నీళ్లు వస్తున్నాయి. అయ్యో, ఆ ఎముకల గూడు అంత కారాన్ని ఎలా తట్టుకుంటుంది? ఎముకల గూడు, ఎముకల గూడు అంటూనే మీకు గూడు లేకుండా చేశాడు కదండి. ఏంటి వాలేరు? బార్నింగ్. పత్రం పులిసై బాబు. పుష్పం, అల్లుడికి మేక మాంసం పెట్టు. సరేనండి. తనకి లెగ్ పీసులు పెట్టు, అసలే సన్నంగా ఉంది, తింటుందో లేదో. వాళ్ళిద్దరికి నెత్తాళ్ళ కూర పెట్టు. ఆ నెత్తాళ్ళ కూర మీకు పెట్టానండి. అవునా? అయినా నాకు ఇప్పుడు అది అవసరమా? వాళ్ళిద్దరికి పెట్టు. అవును, మీరిద్దరేంటి కోడి కెలికినట్టు కెలుకుతున్నారు? అల్లుడు పెద్ద ముద్ద ఒకటి తీసి అమ్మాయి నోట్లో పెట్టు. అలా నన్ను చూస్తావేంటి? అమ్మాయి నోట్లో పెట్టు. పర్వాలేదులే మావయ్య. ఏంటి ఎదురు చెప్తున్నావు మేనమావుని? నేను చెప్తున్నాను నోట్లో పెట్టావు. ఆ ముద్దది, ఆ ముద్దది ముందు, అది అలా పెట్టాలి. తినిపించు అమ్మా. ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? పెద్ద ముద్ద ఒకటి తీసే అల్లు నోట్లో పెట్టావు. పెట్టు, ముందు పెట్టు. పర్వాలేదు, నువ్వు ఊరుకోరా, నువ్వు ఊరుకో. నీ చిన్నానని చెప్తున్నాను, నోట్లో పెట్టావు. అది అలా పెట్టు, అలా పెట్టాలి. మొగుడు పెళ్ళానికి తినిపించాలి, పెళ్ళం మొగుడికి తినిపించాలి, అప్పుడే సంసారం సంతోషంగా సాగుతుంది. నేనేమన్నా కావాలని చేశానా? అంతే మరి, కావాలని చేశావు. ఆయన ఏదో చెప్పాడనుకో, నువ్వు పెట్టేస్తావా? పెద్ద ఆయన చెప్తుంటే ఎలా కాదనేది. ఆయన ఏమైనా పెద్ద మనిషిలో బిహేవ్ చేస్తున్నాడా? పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు. గట్టిగా అరవకు, గుండు మాకి వినిపించేస్తుంది. ఏంటల్లుడు, నేను రావచ్చా? దాని గురించేగా నేను అరేంజ్ చేస్తున్నానులే. పత్రం, పుష్పం, ఫస్ట్ నెట్ జరిపించడంలో మీ మేనమావుని మించినోడు ఈ పరిసరాల్లోనే లేడు. పత్రం, అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి వీటన్నిటితో అలంకరించు. వెళ్ళు వెళ్ళు, పోపో. నేను వెళ్ళి అల్లుడి గారిని రెడీ చేయను. చెట్టు డ్యూయల్ సిమ్ ఆడేదాం అనుకుంటుందా? అదేం అక్కర్లేదు, అల్లుడే రెడీ అవుతాడు. నువ్వేం కంగారు పడుకో. అల్లుడు ఇవి తీసుకుని నువ్వు లోపల రెడీ అవ్వు. ఏరా పశుపతి. అన్నయ్య, స్కూల్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు, వెళ్ళి వేయించుకోని రా. పోలియో డ్రాప్సా? 5 ఏళ్ల వయసులో వేయించుకోవాల్సిన పోలియో డ్రాప్స్ 50 ఏళ్ళు దాటాక వేయించుకోబట్టున్నాడే. ఇక మీకు పెళ్లి జరిగినట్టే. టీవీ కూడా వచ్చిందా? మనకు కూడా ఎక్కువైంది. నా ఫస్ట్ నైట్ కోసం తెప్పించుకున్న మంచంరా ఇది. కానీ ఎవరెవరో ఉపయోగించుకుంటున్నారు. ఎవరెవరు అంటే? నేను కూడా ఒకసారి పని మనిషితో. పోనీ వదిలేయరా, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ మంచం మీద పువ్వులేసుకుని వాటి మీద నేనే పడుకుంటాను. దానికి ఛాన్సే లేదు, మిమ్మల్ని కట్టెల మీద పడుకోబెట్టి పూల జల్లే టైం దగ్గర పడింది. చచ్చే వరకు నాకు ఫస్ట్ నైట్ జరగదా నా నీ ఉద్దేశం? ఏరా పశుపతి. అన్నయ్య, పువ్వులన్నీ కట్టేశావా? కట్టేశాను అన్నయ్య. వెళ్ళి నా రూమ్ కూడా రెడీ చేయి. నీ రూమ్ ఎందుకన్నయ్యా? నాన్ వెజ్ ఎక్కువ తినాను కదా, నరాలు జివ్వుమంటున్నాయి. రూమ్ రెడీ అయ్యాక వదిని పిలు. చిన్నదినా పెద్దదినా అన్నయ్య? ఏంట్రా ఎదురు చెప్తున్నా, ఇద్దరిని పిలవరా? నువ్వు చిన్నోడు కదా, నీకేం తెలీదు. చిన్న పిల్లోడు చిన్న పిల్లోడు అంటూ మిమ్మల్ని పిల్లోడిని చేసి ఆడుకుంటున్నారే. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమున్నాయి ఇందులో? బాదం పాలు మీ ఆయన గారికి ఇవ్వడం కోసం. చాలు, ఇవి ఆ మాత్రలే కదా? ఆ మాత్రే అనుకోండి. ఇదిగో. ఏంటిది?
పాలు. గేదె పాల? బాదం పాలు. ఓన్లీ బాదం పాల? జీడిపప్పు వేసిన బాదం పాలు. నీ వైఫ్ ఇమ్మంది. నా వైఫ్ ఇమ్మని చెప్పిందా? వీడు బాదం పాలు తాగి వెళుతున్న వేగాన్ని చూస్తుంటే అర్జెంటుగా అమ్మాయితో అదిరిపోయే పాట ఒకటి వేసుకునేటట్టుగా అనిపిస్తుందిరా.